మకర రాశి వారికి ఆర్థికంగా బాగుంది, విద్యా సంబంధమైన విషయాలు, వ్యాపార సంబంధమైన విషయాలు, సంతాన సంబంధమైన విషయాలు, ముఖ్యమైనటువంటి అగ్రిమెంట్లు, లీజులు సానుకూల పడతాయి. అదేవిధంగా మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకి మంచి ప్రఖ్యాతి లభిస్తుంది, దాంతోపాటు అపఖ్యాతి కూడా లభిస్తుంది. ప్రతి విషయంలో కూడాను పిల్లలు దోచుకుంటారని, మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని, అందువల్ల వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారని, యూకేజీకి ఎల్కేజీకి లక్షల్లో ఫీజులు డొనేషన్లు వసూలు చేస్తున్నారని నిందలు వస్తాయి. పరీక్షా పేపర్లు లీక్ చేశారని, తెచ్చుకున్నారని, అమ్ముకున్నారని, ఇలా నానా రకాలైనటువంటి నిందలు వచ్చే అవకాశం ఉంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్పిటల్స్లో అయితే డబ్బులుంటేనే వైద్యం చేస్తారని, డబ్బులుంటే శవాన్ని కూడా డిశ్చార్జ్ చేయకూడదు, ఏదో మిషన్ల మీద పెట్టి నడిపిస్తారని మీ మీద ఆరోపణ వస్తుంది. ఇది పత్రికల్లోనూ మీడియా పరంగా కూడా బయటకు వస్తుంది. వీటన్నిటిని మీరు సమర్థించుకోవాలి. ఇతరులు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటికి మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. అదేవిధంగా పేదవాళ్ళ పట్ల కించిత్తు కరుణ లేనటువంటి వ్యక్తులు మీరని, మీ మీద చెడ్డ పేరు, మీ తాత ముత్తాతలు ఎంతో మంచివాళ్ళు, అలాంటి వంశంలో వీళ్ళు ఎలా పుట్టారా అని చెప్పని విమర్శలు వస్తాయి. ఇది కొంతమందికి మాత్రమే, అందరికీ కాదు. మిగిలిన వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు సంప్రాప్తిస్తాయి. పద్మశ్రీ పద్మభూషణ్ లాంటి వాటికి మీ పేరు సిఫారసు చేసే పరిస్థితి కూడా గోచరిస్తుంది. జాతీయ స్థాయిలో మెడల్స్ కూడా వస్తాయి, సన్మానాలు జరుగుతాయి, అవార్డు రివార్డులు వస్తాయి, ఏమీ దిగులేదు. పునర్వాస సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఆరెంజ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనేటువంటి సూర్యమంత్రాన్ని 11 సార్లు జపించి 2 ఎరుపు పొత్తులతోటి ఉదయం సాయంత్రం సూర్యభగవానుడికి దీపారాధన చేయటం వల్ల సంపూర్ణమైనటువంటి విజయప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి, విద్యాప్రాప్తి సంప్రాప్తిస్తాయి. ధనుర్విద్యలో అఖండమైనటువంటి ప్రఖ్యాతిని సాధించగలుగుతారు దీనివల్ల. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.